ఏమనుకుంటున్నాము ఫ్లూటో 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 తెలుగులో యముడు యముడు ఓకే వీటిని ఈ నాలుగిటిని అంతర్గ్రహాలుగా ఈ నాలుగిటిని బాహ్యగ్రహాలుగా బాహ్య గ్రహాలుగా పిలవడం జరుగుతుంది వీటిని ఇన్నర్ ప్లానెట్స్ వాటిని ఎక్స్టర్నల్ ప్లానెట్స్గా పిలుస్తున్నాము ఇదే క్రమంలో బుధుడు శుక్రుడు భూమి ఈ మూడు గ్రహాలను ఏమంటామంటే నిమ్న గ్రహాలు అంటాము నిమ్న గ్రహాలు నిమ్న మీన్స్ ఇన్ఫీరియర్ ప్లానెట్స్ ఇన్ఫీరియర్ ప్లానెట్స్ నిమ్న అంటే తెలుగులో తక్కువ అని అర్థం అంటే పరిమాణంలో అర్థం నెక్స్ట్ ఇక గుజుడు గురుడు మిగతా గ్రహాలన్నీ కలుపుకొని ఈ నాలుగుతో పాటు ఈ గ్రహంతో కలిపితే వీటిని మనము వీటిని కలిపి ఉచ్చగ్రహాలు అంటారు ఉచ్చగ్రహాలు ఉచ్చగ్రహాలు అనగా సుపీరియర్ ప్లానెట్స్ వీటిని ఇన్ఫీరియర్ ప్లానెట్స్ అని ఈ ఐదుటిని సుపీరియర్ ప్లానెట్స్ అంటారు క్వశ్చన్ ఎలా ఉంటుంది సౌర కుటుంబంలో మొత్తం గ్రహాల సంఖ్య ఎనిమిది బాహ్య గ్రహాలు నాలుగు అంతర్గ్రహాలు నాలుగు నిమ్నగ్రహాలు మూడు ఉచ్చగ్రహాలు ఐదు నిమ్నగ్రహాలలో పెద్దది భూమి అంతర్గ్రహాలలో పెద్దది భూమి అంతర్గ్రహాల్లో చిన్నది బుధుడు గ్రహాలన్నింటికెల్లా చిన్నది బుధుడు నిమ్నగ్రహాల్లో చిన్నది బుధుడు ఉచ్చగ్రహాల్లో పెద్దది లేదా బాహ్య పెద్దది లేదా గ్రహాలన్నింటిలోకి వెళ్ళిన పెద్దది గురుడు ఇందులో మనం ఇప్పుడు వరుసగా ఉన్నటువంటి గ్రహాల గురించి డిస్కస్ చేయబోతున్నాం అందులో మొదటగా గ్రహాలలో బుధుడికి అంటే ముందుగా సూర్యుని గురించి చూడడం జరుగుతుంది సూర్యుడు సూర్యుడు అంటే సూర్యుడు సూర్యుడు సూర్యునికి సంబంధించిన సమాచారం సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెల్సియస్ సూర్యుని యొక్క వద్ద ఉష్ణోగ్రత సుమారుగా ఒక్క లక్ష డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది సూర్యునిలో అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్ హెచ్ టూ సూర్యునిలో అత్యధికంగా ఉండే రెండవ వాయువు హీలియం మీన్స్ హెచ్ఈ సూర్యునిలో అత్యధికంగా ఉండే జడవాయువు అని అంటే హీలియం సూర్యుని అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ వలన సూర్యునిలో నిరంతరము ఉష్ణ శక్తికి కారణమయ్యేటువంటి చర్యలు జరుగుతాయి ఉష్ణ శక్తికి కారణమైన చర్యలు ఏంటి అవి ఒకటి కేంద్రక సంలీనం కేంద్రక సం లీనం కేంద్రక చర్య కేంద్రక కేంద్రకవిచ్యుత్తి కేంద్రక సంలీనం కేంద్రక విచ్ఛిత్తి ఈ కేంద్రక సంలీనం కేంద్రక విచ్ఛ్యుత్తి అనే చర్యల ద్వారా నిరంతరము సూర్యునిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణమవుతుంది ఏంటి కేంద్రక విచ్యుత్ కేంద్రక సంలీనం హైడ్రోజన్ పరమాణువులు విచ్ఛిన్నం కావడము సంలీనం చెందడం జరుగుతుంది హైడ్రోజన్ పరమాణువులు మీన్స్ ఒక హైడ్రోజన్ పరమాణువులు ఇండివిజువల్గా రెండు హైడ్రోజన్ పరమాణువులుగా విడిపోవడాన్ని కేంద్రక విచితి అంటాము దీనివల్ల విడుదలయ్యే శక్తి ఉష్ణశక్తి అలాగే ఒక ఇండివిజువల్ హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఇండివిజువల్ హైడ్రోజన్ పరమాణువులు ఒకే హైడ్రోజన్ పరమాణుగా మారడం ఏదైతుందో దానిని కేంద్రక సంలీనం అంటారు దీనివల్ల విడుదలయ్యే శక్తి కూడా ఉష్ణ శక్తి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి సూర్యునిలో నిరంతరము అధిక ఉష్ణోగ్రతలు ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రెండు రకాల చర్యలు ఒకటి కేంద్రక విచితి ఇంకొకటి కేంద్రక సంలీనం కేంద్రక విచితి అనే చర్య ద్వారా విడుదలయ్యే శక్తి ఉష్ణశక్తి కేంద్రక సంలీనం ద్వారా అయ్యే శక్తి ఉష్ణశక్తి ఇలా రెండు చర్యల వల్ల నిరంతరము ఉష్ణము విడుదల కావడం వల్ల సూర్యునిలో ఎప్పుడూ ఒకే రకమైన ఉష్ణోగ్రతలు కొనసాగుతూ ఉన్నాయి మెయింటైన్ కావడం జరుగుతుంది అందువలన సూర్యునిలో నిరంతరం ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి మరి సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీలు కేంద్ర వద్ద డిగ్రీలు సుమారుగా ఒక లక్ష డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది అయితే సూర్యుని యొక్క మొత్తము భాగాన్ని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు ఆ మూడు భాగాలను తీసుకుంటే సూర్యునిలో మూడు భాగాలలో ఒకటి ఒకటి ఏంటంటే ట్రో క్రోమో ట్రోపోస్పియర్ ఫస్ట్ అండ్ మీన్స్ దాన్ని ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ది సూర్యుని మూడి పొరలలో ఒకటి కాంతి మండలం కాంతి మండలం దీనిని ఫొటోస్పియర్ అంటారు రెండవది వరుణ వరుణావరణం వరుణావరణం దీన్ని క్రోమోస్పియర్ అంటారు మూడవది కరోనా కరోనా అంటే కోర్ సెంట్రల్ భాగం కాంతి మండలం వరుణావరణం కరోనా ఈ మూడు సూర్యునిలోని పొరలు అందులో మొదటిది కాంతి మండలం అనగా సూర్యుని యొక్క ఉపరితలం పైన తేజోవంతంగా కనిపించేటువంటి ఈ భాగాన్ని కాంతి మండలం అంటారు దీనినే ఫొటోస్పియర్ ఫోటో ఫొటోస్పియర్గా పిలుస్తున్నాం ఇది దీని ఉపరితలం అనమాట ఇది ఆరు వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉంటుంది ఫొటోస్పియర్ ఇక రెండవ వరుస అంటే సూర్యునిలో ఉన్నటువంటి రెండవ రెండవ భాగాన్ని వరుణావరుణం లేదా క్రోమోస్పియర్ అంటాము ఇది ఇది సూర్యుని యొక్క సూర్యుని యొక్క అంచులలో మాత్రమే కనిపిస్తుంది అంటే ఇగో ఈ యొక్క ఉపరితల భాగంలోని తేజవంతమైన ఈ భాగంలోని సూర్యోదయ సమయంలో సూర్యోదయం సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సూర్యాస్తమయం అంటే ఉదయము సాయంకాల సమయంలో ఎర్రగా కనిపించేటువంటి సూర్యుని భాగాన్ని వరుణావరణం అంటారు ఇక దీని యొక్క ఉష్ణోగ్రత వచ్చేసి మనకు దాదాపుగా ముప్పై నాలుగు వేల ఆరు వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది ఇక ఈ లోపల ఉన్నటువంటి భాగాన్ని ఈ మొత్తం భాగాన్ని కరోనా అని పిలుస్తారు సూర్యునిలో మనకు మూడు పొరలుగా ఉంటాయి ఒకటి మనకు కాంతి మండలం రెండవది వరుణావరణం మూడు కరోనా కాంతి మండలం సూర్యుని ఉపరితలం పైన కాంతివంతంగా తేజోవంతంగా ప్రకాశవంతంగా కనిపించే భాగాన్ని మనము కాంతి మండలం అంటాము దీని ఉష్ణోగ్రత వచ్చి ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇక రెండవ మండలము రెండవ పొర మనము వరుణావరణం అంటాము వరుణ లేదా అరుణావరణం అరుణ మీన్స్ ఎర్రగా ఎప్పుడు ఎర్రగా కనిపిస్తుంది ఉదయకాలము సాయంకాలం అంటే సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో సూర్యుల్లో మనకు ఎర్రగా కనిపించేటువంటి ఆ భాగాన్ని మనము రెండవ పరగా చెప్తాము దీని యొక్క ఉష్ణోగ్రత ముప్పై నాలుగు వేల ఆరు వందల డిగ్రీల సెల్సియస్ సుమారుగా ఉంటుంది ఇక నెక్స్ట్ భూమి సూర్యుని యొక్క కేంద్రం వద్ద కేంద్రం పొరగా చెప్తే లోపలి ఈ మొత్తము భాగాన్ని కరోనా లేదా కేంద్రము లేదా సూర్యుని యొక్క కేంద్ర భాగంగా చెప్పుకోవచ్చు దీని యొక్క ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంటుంది అంటే లక్ష డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అయితే ఈ మూడు పొరలకు ప్రాధాన్యతను తీసుకున్నట్లయితే ఈ కాంతివంతమైన ఈ పొర ఏదైతే ఉందో ఇది మనకు డే టైంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి సూర్యుని యొక్క నిజమైనటువంటి రూపాన్ని మనము చూడలేము అదే కాంతి మండలం ఇక ఉదయము సాయంకాల సమయంలో ఎర్రగా మనకు బాగా చెప్పాలంటే దొండపండు మాదిరిగా ఎర్రని ఆకారంలో కనిపించేటువంటిది వరుణావరణం ఇది మనకు ఉదయం సాయంకాలం ఇక కరోనా దీనికి ఒక ప్రాధాన్యత ఉంది మనకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమైన అంశం ఏంటంటే కరోనా అనేది ఏ సమయంలో కనిపిస్తుంది అంటారు కరోనా అనేటువంటిది సూర్యుని యొక్క కేంద్ర భాగము దీని కోర్ అంటాము ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే సూర్యగ్రహణం సూర్యగ్రహణం సమయంలో కనిపిస్తుంది సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణులు ఏ సూర్యగ్రహణం మళ్ళీ సంపూర్ణ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో సూర్యునిలోని ఏ భాగము మానవుని కంటికి కనిపిస్తుంది అంటాడు మానవుని కంటికి ఏ భాగం కనిపిస్తుంది అంటే కరోనా మరి కరోనా ఏ ఆకారంలో కనిపిస్తుంది అంటే సూర్యునిలోని కేంద్ర భాగము మానవుని కంటికి ఎప్పుడు అంటే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో కనిపిస్తుంది ఏ ఆకారంలో కనిపిస్తుందంటే ఉంగరం ఆకారంలో కనిపిస్తుంది ఉంగరం ఉంగరంలో ఎలా సూర్యగ్రహణం పడుతుంది ఇలా పైనుంచి ఇలా సూర్యగ్రహణం పడుతుంటే ఇలా సూర్యగ్రహణం పడుతుంటే ఇలా సూర్యగ్రహణం పడుతుంటే ఇలా సూర్యగ్రహణం పడుతూ ఉంది పట్టేసింది ఇప్పుడు సూర్యుని యొక్క అంచులు మాత్రమే మనకు కనిపిస్తాయి నల్లటి వలయములాగా నల్లటి వలయం లాగా ్రాణం పట్టి వదిలే సమయంలో ఈ పైభాగం నుండి సూర్యకిరణాలు మొదటగా ఇలా బయటికి వెదజల్లడం జరుగుతుంది ఇలా బయటికి వెదజల్లేటువంటి ఈ యొక్క ఆకృతి చూస్తే మనకు ఒక వజ్రపు ఉంగరము లేదా వెండి ఉంగరం ఆకారంలో కనిపిస్తుంది ఉంగరం ఎలా ఉందో ఆకారంలోండి ఇక్కడ వజ్రాన్ని ఫిట్ చేసినట్టుగా ఇందులో నుంచి కాంతి బయటికి వస్తున్నట్టుగా ఇలా కనిపిస్తుంది అంటే సూర్యునిలో మానవుని కంటికి ఏ భాగము కనిపిస్తుంది అంటే కరోనా